బాధితుడా నిందితుడా? ప్రభుత్వం చెప్పేదేమిటి? భర్త దూరమైన దుఃఖాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నా. నా కొడుకును దూరం చేసి నా కడుపు కొట్టకండి ప్లీజ్. జనంలోనే ఉంటాడు, జనంలోనే తిరుగుతాడు, జనమే కాపాడుకుంటారు. ఇది జగన్ తల్లి విజయమ్మ నిన్నటి వేడుకోలు. ఇందులో ఆమె ఓ రాజకీయ నాయకురాలుగా కనిపించిందా? లేదు కదా, ఓ తల్లిగా మాట్లాడింది. ఆ ప్లేస్లో షర్మిల ఉన్నా ఓ చెల్లిగానే మాట్లాడేది అంతే. జగన్పై హత్య ప్రయత్నం వెనుక చంద్రబాబు ఉన్నాడనో టీడీపీ కుట్ర ఉన్నదనో ఆమె ఒక్క మాట కూడా ఆరోపించలేదు. దాన్ని కూడా టీడీపీ నెగిటివ్గా తీసుకుంది. అయ్యో, జగన్కు ఎక్కడ సానుభూతి పెరుగుతుందో అన్నట్లుగా ఉలిక్కిపడ్డట్లుగా ఉంది. వెంటనే చిన్నరాజప్ప పెద్ద పెద్ద మాటలతో కౌంటర్ ఇచ్చాడు. ఈ హోంమంత్రికి చంద్రబాబు నాయుడు ఇలాకాలో ఎంత విలువ ఉందో తెలుసు కదా. నిజానికి చంద్రబాబు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. గవర్నర్ భేటీలోనూ చంద్రబాబు అదే మాట, దర్యాప్తుకు జగన్ సహకరించడం లేదు అని. హోంమంత్రి కూడా అదే మాట, జగన్ సహకరించడం లేదు. ఏమిటి వీళ్ళ ప్రకటనలోని ముఖ్యాంశాలు? దాడి వల్ల రక్తంతో తడిచిన చొక్కా స్వాధీనం చేయకపోవడం, దాడిపై పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకపోవడం, దాడిపై పోలీసులకు వెంటనే రిపోర్ట్ చేయకపోవడం, దాడి జరిగిన వెంటనే విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోవడం, వైజాగ్లోనే ఏదో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరకుండా హైదరాబాద్లో చికిత్స తీసుకోవడం. నిజానికి ఇది ఓ బాధితుడిని నిందితుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు. శ్రీనివాసరావు అనే నిందితుడి బదులు జగనే దోషి అన్నట్లుగా ప్రచారం. అవునా కాదా? సహజంగానే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓ బాధితుడు ప్రొసీజర్ ప్రకారం ఉద్దేశపూర్వకంగా కానీ యాదృచ్ఛికంగా కానీ నడుచుకోకపోతే అది తప్పే, ఓకే. కానీ దానివల్ల ఇక దర్యాప్తే సాధ్యం కాదా? కావడం లేదా? అది అడ్డంక అంటే ఆ చొక్కాతో ఆ వాంగ్మూలంతో దర్యాప్తు అర్జెంటుగా తేలిపోతుందా? నిందితుడు శ్రీనివాసరావు తమ అదుపులోనే ఉన్నాడు కదా, కస్టడీలోకి తీసుకుని మరీ ప్రశ్నించారు కదా, అంతమందిని విచారించారు కదా. మరి ఇప్పటికీ అది కుట్ర అనో కుట్ర కాదు అనో జగనే చేయించుకున్నాడు అనో ఏదో ఒక నిర్ధారణకు ఎందుకు సాధ్యం కావడం లేదు? కేసు పెట్టకపోవడం, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోకపోవడం శిక్షార్హం అవుతాయా? ఎక్కడ చికిత్స చేయించుకోవాలనే అంశంలో బాధితుడి విచక్షణకు అర్థం లేదా? ఇది హత్యా ప్రయత్నం. వేరే ఓ మర్డర్ కేసు ఉందనుకోండి, బాధితుడు ఉండడు, అప్పుడేం చేస్తారు? పోలీసుల దర్యాప్తు పూర్తి చేసి హత్య కారణాలు ఛేదించరా? అది ఇక్కడ ఎందుకు వర్తించదు మరి? ఎంతసేపు నిందితుడు జగన్ అభిమానే, వైసీపీ మనిషే అని ఖరారు చేయడానికే ప్రయత్నాలు చేయడం తప్ప అసలు దాడికి కారణాలు తెచ్చడం పోలీసుల విధి కాదా? జగనే చేయించుకున్నాడు దగ్గర నుంచి విజయమ్మ షర్మిల చేయించారు దాకా వ్యాఖ్యలతో రాజకీయం చేయడం వైసీపీ ఆరోపణలకు కౌంటరే తప్ప అసలు కథ ఏమిటో తెలియజేసి జనానికి చెప్పాలనే ధ్యాస అధికార శిబిరం వైపు నుంచి ఎందుకు కనిపించడం లేదు? కొంపదీసి జగనే నలుగురు మెడికల్ లాంటి ప్రైవేట్ డిటెక్టివ్స్ ని ఏర్పాటు చేసుకుని తన ఏదో తెలియజేసి చెప్తే దాన్ని ఛార్జిషీట్లో యథాతథంగా రాసుకుంటారా? ఇంతకీ దర్యాప్తుకు సహకరించడం అంటే ఏమిటి? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.